నమస్కారం తెలుగు రుచికి స్వాగతం సుస్వాగతం మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి రాజగర్ కి వెల్కమ్ చెప్పేద్దాం ఆహా ఏమి రుచిలో ఏమంట చూసేద్దాం వెల్కమ్ రాజగారు హలో అండి రాజగారు హలో అండి సో ఇవాల్ మాకు ఏం చూపిస్తున్నారు ఈ రోజు దొండకాయతో చేస్తున్నానండి దొండకాయ పల్లి వేపుడు అండి దొండకాయ పల్లి వేపుడు yes చాలా సూపర్ గా వస్తుంది సైడ్ డిష్ గా బాగుంటుంది అలాగే చపాతి పుల్కాస్ తో కాంబినేషన్ చాలా బాగా కుదురుతుంది దొండకాయ పల్లి వేపుడు మరి దీనికి కావాల్సిన పదార్థాలను ఒకసారి చూద్దాం దొండకాయ పల్లి వేపుడు కావాల్సిన పదార్థాలు ఉడకబెట్టుకున్న దొండకాయలు 1/2 కిలో వేయించిన పల్లీలు 1 కప్పు ధనియాలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర 1 టీ స్పూన్ వెల్లుల్లి దెబ్బలు 4 ఎండుమిరపకాయలు 3 తరిగిన పచ్చిమిరపకాయలు 2 చింతపండు కొద్దిగా ఇంగువ చిటికెడు కరివేపాకు 2 రెమ్మలు కారం తగినంత ఉప్పు తగినంత పసుపు చిటికెడు కొత్తిమీర కొద్దిగా పోపు దినుసులు 1 టీ స్పూన్ నూనె 3 టేబుల్ స్పూన్లు పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి ఓకే స్టార్ట్ చేద్దాం ओके सो मुंदुगा पल्लीलु मनं वेयिंचेसि पोट्टु तीसि रेडीगा पेट्टेसुकुन्नामंडि ओके सो शालोगा अंटे नून लेकुंडा वेयिंचुकोनि पोट्टु तीयेसुकोनि पेट्टुकुंदां पेट्टेसुकुंदां सो इक्कड कोद्दिगा धनियालु कोद्दिगा जीलकर्र सो इदि पोडि कोरकंडि मनकु एंडमिरपकायलु सो इदि कोंचें मनकु रोस्ट अयिते सरिपोतुंदि मन का स्मेल दूर का वेगते सरपत पल्ली ऑलरेडी वेइंच पेट्टुकुन्नाम तरह ऐड सो पड़ी कोट मिक् जार मैं अभी ऐड ओके सरपतनी मिक् जार सो इक पल्ली కొద్దిగా అలాగే వేస్తున్నాం పల్కుల్లాగానే సో దట్ ఏంటంటే మనకు తినేటప్పుడు కూడా కొంచెం ఆ పల్లి ముక్కలు తగులుతుంటే బాగుంటుంది ఓకే సో దాన్ని మిక్సీ వేయట్లేదు అంటారా ఆ కొద్దిగా పౌడర్ లో వేస్తున్నాను కొద్దిగా అలాగే వేస్తున్నాను ఓకే సో ఇప్పుడు పల్లీలు సో సాన్ సాన్ అనుకోండి కొంచెం సాన్ కంటే ఎక్కువగానే మనం పొడి చేసుకుంటున్నాం ఓకే అలాగే కొద్దిగా వెల్లుల్లి దెబ్బలు కొంచెం చింతపండు అండి సో పులుపు కూడా ఉంటే బాగుంటుంది ఇంకా ఓకే సో ఇవన్నీ కలిపేసి మనం పొడి కొట్టేసుకోవాలి సో ఇది సరిపోతుందండి మనకు సో ఇది పక్కన పెట్టి కొంచెం కచ్చా బిచ్చాగా చేయాలంటారా కొంచెం లైట్ గా రఫ్ గా ఉంటే బాగుంటుంది ఓకే సో ఇది పక్కన పెట్టేసి పోపు పెట్టేసుకున్నా సో పోపుకి సరిపడా ఆయిల్ సో ఇది కొంచెం వేడైన తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు పోపు దినుసులు సో పప్పుల పోపు బాగుంటుంది సో వేపుడు కాబట్టి సో ఇది కూడా కొంచెం ఆ పప్పులన్నీ కూడా కొంచెం దూరంగా వేగితే మనకు తినేటప్పుడు కొంచెం కమ్మకమ్మగా తగులుతూ ఉంటాయి పంట పైనది పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ అండి సో ఇది కొంచెం పోపు వేగిన తర్వాత దొండకాయ ముక్కలు మన సైజ్ అనేది మన ఇష్టం అవునండి సో ఇది చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది మనకు ఉడక అంటే ఇక్కడ వేయడానికి కాబట్టి సో ముందుగానే మనం ఉడికించి పెట్టేసుకుంటే సో డీప్ ఫ్రై అంటే కొంచెం ఇలా బాయిల్ చేసి పెట్టుకుంటే మనకు కొంచెం చాలా బాగుంటుందండి ఓకే సో ఈ పోపులో ఇవి కాస్త వేగితే ఆ తర్వాత మనం మిగతా ఉప్పు కారం అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం వేగించాలి ఓకే సో ఆల్రెడీ ఉడకపెట్టుకున్న దొండకాయ ముక్కల్ని వేసేశారు చెఫ్ గారు రేగిలోగా మనం చూద్దాం ఓ చిక్క మామూలుగా అయితే మనం వేసవికాలంలో చల్లగా ఉన్న నీళ్ళతో స్నానం చేద్దాం అనుకుంటాము
అలాగే చలికాలంలో కాస్త వెచ్చగా ఉన్న నీళ్ళతో స్నానం చేస్తే బాగుంటుంది అనుకుంటాం. కానీ బాగా అలసిపోయి ఒత్తిడిగా ఉన్నప్పుడు మాత్రం కాస్త చల్లనీటితో స్నానం చేస్తేనే ఈ ఒత్తిడి అలసట ఇవన్నీ తగ్గి శరీరానికి తగినంత విశ్రాంతి లభిస్తుంది. చిక్క చూసాం కదండి, అలాగే దొండకాయలు ఇక్కడ ఇంకా వేగుతూ వేగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు సీజనింగ్ చేసుకున్నాం అండి. సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అంటే పొడిలో కూడా నేను కొంచెం కారం వేసాను. ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం, కలర్ కోసం కొంచెం కారం వేస్తాను. ఓకే, లేదంటే మనం ఆ కారపొడి లేకుండానే చేసేస్తాం. సరిపోతుంది. ఎస్ అండి, కొంచెం పసుపు. మీరు చేసిన ఈ పొడి ఎప్పటికప్పుడు చేసుకోవాల్సిందే కదండి. సో ఇది మనం ఫ్రెష్గా చేసుకుంటేనే బాగుంటుంది. బట్ ఈ పొడి కూడా మనం ఒక 15-20 రోజులు మనం నిల్వ పెట్టుకోవచ్చు. బట్ అప్పటికప్పుడు చేసుకుంటే ఆ టేస్ట్, ఆ రుచి వేరేగా ఉంటుంది కదా. ఖచ్చితంగా. సో ఇప్పుడు సో కొన్ని పల్లీలు మిగిలిచ్చాను కదా, సో అవి ఇక్కడ వేస్తున్నాను. అలాగే మనం ఇందాక రెడీ చేసుకున్న పొడి కూడా. కొద్దిగా కొత్తిమీర, సో చాలామంది ఏంటంటే ఇలా వేపుడులలో పల్లీలైంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసి యాడ్ చేస్తుంటారు. దానికంటే కొంచెం ఇలా మనం పాన్ ఫ్రై చేసుకుని వేసుకుంటే కొంచెం బాగుంటుంది కదా. ఓకే ఓకే. సో చాలామంది కూడా అంటే ఇప్పుడు హెల్త్ కాన్షియస్ కరకరలు అంటే అది వాళ్ళ చాయిస్, అది కావాలి అనుకుంటే. బట్ ఇలా వేసుకుంటే బెటర్. సో పైన కొద్దిగా కొత్తిమీర, సో వేడివేడిగా దొండకాయ పల్లి వేపుడు రెడీ అండి. చాలా సులువు, మనం కూడా ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. దొండకాయ పల్లి వేపుడు తయారీ విధానం: ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేయించుకుని మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇంగువా వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో ఉడకబెట్టుకున్న దొండకాయలు, ఉప్పు, కారం, పసుపు వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన పల్లీలు, ముందుగా సిద్ధం చేసుకున్న పల్లీ పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే దొండకాయ పల్లీ వేపుడు రెడీ. దొండకాయ పల్లీ వేపుడు ఇక్కడ వేడివేడిగా రెడీగా ఉంది. లెట్ మీ టేస్ట్ ఇట్. Yes. చాలా బాగుంది. పొడి మనం ఫ్రెష్గా చేస్తున్నాం కదండి, సో ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. దీనికి కొంచెం స్పైసీగా కావాలంటే కొంచెం మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఆ ఘాటు కూడా బాగుంటుంది. ఆల్రెడీ ఘాటుగానే ఉంది. ఎస్, బాగుంది. అంటే వింటర్లో కానీ లేకపోతే రెయినీలో, వర్షాకాలం లేదా చలికాలంలో కొంచెం మిరియాలు వేసుకుంటే ఆ సీజన్కి తగ్గట్టుగా ఉంటుంది మనకి. బాగుంటుంది. సో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి కదా ఆ టైంలో, సో త్రోట్ ఇన్ఫెక్షన్స్ అవి వచ్చినప్పుడు వాటికి బాగుంటుంది. సో ఆ వేడి ఆ టైంలో మనకు బాగా సెట్ అవుతుంది. ఇలా ఇలాగే బాగుందండి. ఓకే, చాలా బాగుంది. కొంచెం ఘాటు కూడా ఉంది. ఎస్ అండి, పర్ఫెక్ట్ అండి. చాలా బాగుంది. రోటీతో ఆయన అన్నట్టు మంచి కాంబినేషన్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం చూద్దాం ఆ చిట్కా. కొంతమందికి ఒంటికి బాగా నీరు పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మొహం ఉబ్బినట్టుగా, కాళ్ళు చేతులు కాస్త ఉబ్బినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి సమయంలో కాస్త బార్లీ నీళ్లు కనుక తాగడానికి అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు రిలీఫ్ దొరుకుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ జంటగా వంట. జంటగా వంటలో జంట సిద్ధంగా ఉన్నారు, వాళ్ళని పరిచయం చేస్తున్నాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరండి? సుప్రియ. సుప్రియ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు? నేను స్టూడెంట్ అండి. స్టూడెంటా మీరు? వెరీ గుడ్. ఏం చదువుతున్నారు? బీకామ్ కంప్యూటర్. వెరీ నైస్. ఏ ఫైనల్ ఇయరా? సెకండ్ ఇయర్. సెకండ్ ఇయరా? ఓకే. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? నితిన్. నా పేరు నితిన్ గారు. మీరేం చేస్తుంటారు? బిజినెస్ చేస్తాను. బిజినెస్ చేస్తాను. సో ఇవాళ మీరేనా వంట? అవునండి. ఏం చేస్తున్నారు? ఆలు అలసందల కర్రీ. ఆలు అలసందల కర్రీ ఎక్కడ నేర్చుకున్నారు? అత్తయ్య గారు నేర్పించారు. అత్తయ్య గారు నేర్పించారు. విన్నారు కదండి, ఆలు అలసందల కర్రీ.
ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కదా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఆలు అలసందల కర్రీ కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న అలసందలు ఒక కప్పు, ఉడకబెట్టుకున్న బంగాళదుంప ముక్కలు ఒక కప్పు, పెరుగు ఒక కప్పు, తరిగిన ఉల్లిపాయ ఒకటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆవాలు అర టీ స్పూన్, గరం మసాలా ఒక టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు రెండు, జీలకర్ర ఒక టీ స్పూన్, అలసందలు ఉడకపెట్టుకున్న నీరు ఒక కప్పు, టొమాటో పేస్ట్ 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయండి. ఓకే అండి, స్టవ్ ఆన్ చేశాను, స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొద్దిగా వేడాక జీలకర్ర, తర్వాత ఆయిల్, ఆవాలు, మినప్పప్పు, ఇది కాస్త ఫ్రై కావాలి, కొంచెం వేగన ఇవ్వాలా? సో మీది అరేంజ్ మ్యారేజ్ అండి? మాది రిలేషన్ అండి, యాక్చువల్లీ రిలేషన్. ఓకే, సో ముందర నుంచి చిన్నప్పటి నుంచి తెలుసా ఇద్దరికి? ఓకే, లవ్ కమ్ అరేంజ్. లవ్ కమ్ అరేంజ్. ఓకే, సో మేనమా మేనత్తో అలాగా? బావా 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 గారు. ఓకే ఓకే, సో పిల్లలు ఉన్నారా మీకు? ఒక పాప, ఒక 4 1/2 మంత్స్. 4 1/2 మంత్స్, ఓ యంగ్ మమ్మీ అన్నమాట మీరు. ఇప్పుడు కాస్త జల్ కరివేపాకు. కరివేపాక, ఓకే. ఇప్పుడు ఆనియన్స్ వేసేయండి, ఉల్లిపాయలు. సో వంట చేయడం ముందర నుంచే వచ్చా? లైట్గా వచ్చు, ఇప్పుడు అత్తే నేర్పించేసి. అత్తే నేర్పించారా? అదొక అడ్వాంటేజ్ ఏమో కదా, తెలిసిన అత్తయ్య కాబట్టి ఏదైనా అడగచ్చు. గారెం చేయొచ్చా అత్తయ్య దగ్గర? కుదురుతుందా? కుదురుతుందా? మెయిన్ అత్తయ్య కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది కాస్త ఫ్రై అవ్వాలండి. ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కొంచెం పసుపు, ఇప్పుడు మిర్చి వేయాలండి. ఇప్పుడు టమాటో ప్యూరీ. టమాటో పేస్టా? టమాటో ప్యూరీ. ఇది కొంచెం మగ్గాలేమో కదా, మూత పెడదామా అలాగే ఉంచుదామా? ఒక 1 మినిట్ పెట్టే. మూత పెట్టాలా? అంటే పచ్చితనం పోవాలా? ఇక్కడికి వద్దాం అన్న ఐడియా ఎవరిది? నాదే అండి. మీదైనా చూస్తుంటారా తెలుగు రుచి? డైలీ చూస్తుంటారండి. డైలీ చూస్తుంటారా? సో మీరే ఎస్ఎంఎస్ పంపించారా? అవును. ఏ నేను వండుతాను అని. సో అందుకనే రిక్వెస్ట్ వచ్చేసింది. చూసారా, మరి మీరు కూడా ఇక్కడికి రావాలంటే ఏం చేయాలి? చాలా చాలా సింపుల్, ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే, ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579కి ఎస్ఎంఎస్ చేయండి. ఓకే, చూద్దాం అండి ఒకసారి. కొద్దిగా ఆయిల్ సపరేట్ అయిపోద్దండి. అవును. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోండి, తగినంత కారం అండి. కాస్త గరం మసాలా, కారం బాగా తింటారా మీరు? కొద్దిగా కొద్దిగానే. ఓకే, గుట్ర వస్తుంది. నెక్స్ట్ ఏం వేద్దాం? నెక్స్ట్ ఆలు వేయాలండి. బంగాళదుంప ఉడకపెట్టిందా? ఉడకపెట్టి కట్ చేసిన బంగాళదుంప. ఈ మసాలా ఆలుకి పట్టెలా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు అలసందలు వేసుకోవాలండి. అంటే ఇది ఉడకపెట్టుకున్నారా? ఉడకపెట్టిన అలసంద నానబెట్టి ఉడకపెట్టారు. ఇది దేంతో బాగుంటుంది? పూరి చపాతి. పూరి చపాతి బాగుంటుంది. ఇప్పుడు కాస్త ఉప్పు, కలుపుకోవాలి.
సరే డ్రై డ్రై గానే ఉంటుందా లేదండి వాటర్ వేసుకోవాలా వాటర్ ఇప్పుడు వేయమంటారా ఓ మీరు వేస్తారా ఆ ఇది అలసందలు ఉడికించిన వాటర్ అండి ఆహా సో అలసందలు ఉడకపెట్టిన నీళ్ళే ఇందులో మళ్ళీ వేస్తాం మనం వేస్ట్ చేయకుండా గుడ్ గుడ్ ఓకే కావాలంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో అలసందలు ఉడకపెట్టేటప్పుడు ఉన్న మిగిలిన నీళ్ళు వేసేసాం అంతే ఇప్పుడు కాస్త పెరుగు పెరుగు ఓకే మీ ఆవిడ గారు ఏం బాగుంటారండి అన్ని బాగుంటుంది అన్ని బాగుంటారా ప్రేమ కదా అందుకనే కదా కొన్ని వాటర్ వేయండి ఓకే దీంట్లో కాస్త కొత్తిమీర అండి కొత్తిమీర ఓకే అయిపోయినట్టేనా ఇంకా అండి కొంచెం మూత పెట్టి మగ్గియండి సో ఒకసారి కలిపి మూత పెడదామా మీ అత్తయ్య గారు ఏం బాగుంటారు అన్నీ బాగా చేస్తారండి అన్నీ బాగా చేస్తారు కుకింగ్ కుకింగ్ అంటే నార్మల్లీ అత్తలు అమ్మలు వీళ్ళంతా అన్నీ బాగా చేస్తారు కానీ వాళ్ళ స్పెషాలిటీ ఉంటుంది కదా కొన్ని దమ్ బిర్యానీ అలాంటివి అలాంటివి బాగా చేస్తారు స్వీట్స్ కూడా బాగా చేస్తారు ఓకే సో ఇది కొంచెం సేపు ఉడకాలి కదా ఉడకనిద్దా చూద్దామా ఓకే ఇది అయిపోయిందండి బౌల్ లో తీసుకోవాలి కాస్త పై నుండి కొత్తిమీర వేసుకోవాలండి రెడీ అండి ఆలు అలసందల కర్రీ వెరీ నైస్ థ్యాంక్ యూ మాట్లాడుతూ ఇట్టే చేసేశారు మనము ఇంకా తప్పకుండా ట్రై చేద్దాం తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం ఆలు అలసందల కర్రీ తయారీ విధానం ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేసి జీలకర్ర ఆవాలు మినప్పప్పు తరిగిన కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి దీనిలో టొమాటో పేస్ట్ వేసి ఇంకొంచెం సేపు వేగనివ్వాలి ఆ తర్వాత కారం గరం మసాలా ఉడికించిన బంగాళదుంప ముక్కలు ఉడకబెట్టిన అలసందలు ఉప్పు అలసందలు ఉడకబెట్టాక వచ్చిన నీరు పెరుగు వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి కొత్తిమీర వేసి ఇంకొంచెం సేపు ఉడకనివ్వాలి ఆపై సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఆలు అలసందల కూర రెడీ టేస్టింగ్ టైం రాజుగారు సుప్రీగా చేశారు ఆలు అలసందల కర్రీ ఓకే మంచి కాంబినేషన్ వాళ్ళ అత్తగారి దగ్గర నేర్చుకున్నారట బాగుంది అలసందలు సపరేట్గా చేసుకుంటారు అంటే ఎక్కువగా స్నాక్లా తీసుకుంటుంటారు చాలా మంది అంటే దాని స్టాక్ తో కూడా సూప్లా చేసుకొని తీసుకుంటుంటారు సో అది కూడా చాలా బాగుంటుంది బట్ ఇలా ఆలు కాంబినేషన్లో అలసందలు బాగా మంచి బ్లెండ్ అయ్యాయి సూపర్గా ఉంది చాలా బాగా వచ్చింది అంతేకాదండి ఇందులో అలసందలు ఉడకపెట్టిన తర్వాత మిగిలిన నీరు కూడా వేసేసారు ఇందులో అది చాలా బెస్ట్ అండి చాలా మంచిది అవును చూసారు కదండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మీకోసం ఆ చిట్కా ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా మనం ఎప్పుడు తులసి గురించి చెప్పుకునేటప్పుడు తులసి ఎంత పవిత్రమైందో అందులో అన్ని ఔషధ గుణాలు కూడా దాగున్నాయి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటాం మరి తులసిలో నిజంగానే చాలా రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉండడం వల్ల ఎన్నో రకాల జబ్బులకు తులసిని ఉపశమనంగా చెప్పుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఆందోళన తగ్గించడం డిప్రెషన్ని తగ్గించడం ఇంకా మన ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచడం ఇలాంటి వాటన్నింటిలో కూడా తులసి అనేది చాలా రకాలుగా ఉపయోగపడుతుంది ఇలా చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె జబ్బులు అనేవి దూరంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ప్రతిరోజు ఉదయాన్నే ఒక 4-5 తులసి ఆకులను నమలడం లేకపోతే కొద్దిగా నీళ్లలో తులసి ఆకులు వేసి మరిగించి ఆ నీళ్లను తాగడం కనుక అలవాటు చేసుకున్నట్లయితే చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి కదా ఇవన్నీ మన శరీరానికి అందే అవకాశం ఉంటుంది మరో వంట చేయడానికి నితిన్ గారు సిద్ధంగా ఉన్నారు సో నితిన్ గారు ఏం చేస్తున్నారు మీరు
ఓకే అండి, విన్నారు కదా గోబీ పకోడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. గోబీ పకోడీకి కావాల్సిన పదార్థాలు: ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ 1 కప్పు, శనగపిండి 1 కప్పు, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఇంగువ చిటికెడు, వంట సోడా చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి నితిన్ గారు, స్టవ్ ఆన్ చేస్తాను. ఓకే ఫస్ట్ ఏం చేద్దాం? బాయిల్ చేద్దాం. గోబీ హాఫ్ బాయిల్డ్. గోబీ హాఫ్ బాయిల్ చేశారా? బేసిల్ అంటే శనగపిండి. శనగపిండి కార్న్ఫ్లోర్ ఓకే అండి. క్రిస్పీనెస్కి కదా? క్రిస్పీనెస్ పచ్చిమిర్చి. పచ్చిమిర్చి ఓకే. ఆనియన్స్ ఉల్లిపాయ కారం కారం గరం మసాలా. గరం మసాలా అల్లం సోడా. సోడా వంట సోడా ఇంగువ. ఇంగువ ఓకే. కరివేపాకు. కరివేపాకు కొత్తిమీర. కొత్తిమీర ఓకే. ఇన్ని కలుపుకోవాలా? కలుపుకోవాలి. కొంచెం నీళ్ళు పోయినా? నాకు వాటర్ కావాలి. వేసేద్దామండి. వేసే ఎప్పుడో కానీ వంట చేయరు కదా మీ శ్రీవారు? చాలా తక్కువ అండి. ఓకే సో ఇది కొంచెం వేగాలి కదా, కొంచెం ఎర్రగా అయ్యేంతవరకు వేగాలి. మీ ఇద్దరు కామన్ ఇంట్రెస్ట్ ఏంటండి? మూవీస్కి వెళ్ళడం. సినిమాలు చూస్తారా బాగా? పాపతో టైం సరిపోతుందండి. పాప చిన్నపిల్ల కదా. ఓహో గార్నిష్కి అలా తెచ్చారా? గోబీ పకోడీ రెడీ. వెరీ గుడ్ థ్యాంక్ యూ. చూసారా అండి గోబీ పకోడీ రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. గోబీ పకోడీ తయారీ విధానం: ఒక బౌల్లో ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్, శనగపిండి, కార్న్ఫ్లోర్, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, గరం మసాలా, తరిగిన అల్లం, వంట సోడా, ఇంగువ, తరిగిన కరివేపాకు, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని కాగే నూనెలో పకోడీలాగా వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే గోబీ పకోడా రెడీ. నెక్స్ట్ గోబీ పకోడా టేస్టింగ్ టైం. ఓకే అండి నితిన్ గారు చేశారు. ఓకే
ఆయన పాపం చాలా టెన్షన్ పడ్డారు. ఆయన నిన్న నేను క్వశ్చన్ అడిగే లోపల ఆయన కంగారు పడిపోతే నేను అడగడమే మానేసా. ఎప్పుడో ఒకసారి చేస్తాట కానీ చేస్తాట. సూపర్, చాలా బాగుంది. ఇంకా రేపటి నుంచి మీరే చేసేది ఏమంటారు? బాగా వచ్చిందండి. సో అన్నీ కూడా బాగా సరిపోయాయి. అంటే మెయిన్గా ఉప్పు కారాలు ఇవే మెయిన్గా మనం బ్యాలెన్స్ చేయాలి. బట్ ఇందులో సరిగ్గా సరిపోయాయండి, టేస్ట్గా వచ్చింది. సో ఇంతకీ విన్నర్ ఎవరు? అలసందలు ఆలు. అలసందలు ఆలు, yes. ఏ కంగ్రాచులేషన్స్ అబ్బిగారు. కంగ్రాట్స్ అండి. హార్టీ కంగ్రాచులేషన్స్. సూపర్ గా. థాంక్ యూ. కంగ్రాచులేషన్స్ మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. చక్కగా మీకు మీ పాపకి షాపింగ్ చేసుకోండి. అలాగే మీకు కూడా మంచి ప్రయత్నం, వెరీ వెల్ డన్. మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. ఎలా ఉందండి ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. మాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఈటీవీ తెలుగు రుచి వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఒక్క ఎస్ఎంఎస్ చేస్తే చాలు. మీరు కూడా చక్కగా జంటగా వంట చేయడానికి రావాలంటే సింపుల్ అండి, మాకు ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. నీరు తాగడం అనేది ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందని మనం ఎప్పుడు మాట్లాడుకుంటాం కదా. నిజానికి కూడా రోజు మొత్తంలో ఎక్కువ నీళ్లు తాగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కానీ బోన్ చేసేటప్పుడు మాత్రం నీరు తాగకుండా ఉండడమే మంచిది. అలాగే కొంతమంది బోన్ చేసిన వెంటనే బాగా కడుపు నిండుగా నీళ్లు తాగేస్తూ ఉంటారు. ఇలా చేయడం కూడా సరికాదు. బోన్ చేసిన తర్వాత తక్కువలో తక్కువ ఒక హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత కనుక నీళ్లు తాగినట్లయితే తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ షెఫ్ స్పెషల్. ఇవాళ మన షెఫ్ స్పెషల్లో షెఫ్ సిద్ధంగా ఉన్నారు, పరిచయం చేసుకుందాం. హలో షెఫ్. హలో మ్యామ్. మీ పేరు? నా పేరు హరిబాబు. హరిబాబు, సో ఏ ఇయర్ చదువుతున్నారండి? సెకండ్ ఇయర్ చదువుతున్నాను. సెకండ్ ఇయర్ చదువుతున్నారు. సో అవ్వబోయే షెఫ్ అన్నమాట మీరు. ఓకే, సో ఇవాళ మాకు ఏం చేస్తున్నారు? ఇవాళ నేను మష్రూమ్ ఘీ రోస్ట్ చేసి చూపిస్తాను. మష్రూమ్ ఘీ రోస్ట్. ఘీ రోస్ట్ విన్నారు కదా, మష్రూమ్ ఘీ రోస్ట్. మరి దీనికి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దామా. మష్రూమ్ ఘీ రోస్ట్ కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 250 గ్రాములు, పెరుగు 1/4 కప్పు, ధనియాలు 1 టేబుల్ స్పూన్, మిరియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మరసం 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 4, ఉప్పు తగినంత, లవంగాలు 4, వెల్లుల్లి రెబ్బలు 4, కొత్తిమీర కొద్దిగా, బెల్లం కొద్దిగా, నెయ్యి 4 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్, చింతపండు గుజ్జు తగినంత, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ఓకే అండి, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేశాను. స్టవ్ ఫస్ట్ మష్రూమ్ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవాలా? ఓకే ఓకే. 3rd యాడ్ చేసుకోవాలి. మష్రూమ్ ని కట్ చేసుకున్నారు, తర్వాత చేసుకో. 3rd యాడ్ చేసుకోవాలి పెరుగు, కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి, లెమన్ లెమన్ స్క్వీజ్. మ్యారినేషన్ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా మనం సైడ్ పెట్టుకోవాలి. అవునా, ఇక్కడ పక్కన పెట్టినా? పక్కన. ఫ్రిడ్జ్లో ఏమైనా పెట్టాలంటారా దీన్ని, లేకపోతే మామూలుగా బయట పెట్టే సరిపోతుందా? మామూలుగా చాలు. ఓకే, కాసేపు వెయిట్ చేద్దామా? ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. చేసుకుందాం. స్టవ్ ఆన్ చేస్తాం. ఆన్ చేసండి. యాడ్ చేసుకుందాము. మిరియాలు, లవంగాలు, లవంగాలు ఓకే, మెంతులు, ధనియాలు, జీలకర్ర, జీలకర్ర, ఇన్ని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఓకే, ఏ కాలేజ్లో చదువుతున్నారు మీరు? నేను హైదరాబాద్ అలయన్స్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ. ఓకే ఓకే, సో ఎక్కడేనా మీది ప్రాపర్? శ్రీకాకుళం అండి. శ్రీకాకుళం నుంచి వచ్చారు? శ్రీకాకుళం. సో ఇక్కడ చదువుకే వచ్చారా, లేకపోతే చిన్నప్పటి నుంచి ఇక్కడే? చిన్నప్పటి నుంచి ఇక్కడే.
సో ఇదే మీ ఊరు ఇంకా ఇదే ఓకే సో చూడండి ఇంత అయిపోయింది చాలా అరోమా వచ్చే వరకు ట్రై చేస్తా అవునా కొంచెం చేయమని ఓకే ఆఫ్ చేసేద్దాం ఆఫ్ చేసేద్దాం సో ఇది మిక్సీ పట్టా ఒకసారి చూసుకుందామా చూసుకుందాం చింతపండు వెల్లుల్లి వేసుకోవాలి మళ్ళీ ఓకే ఓకే వెల్లుల్లి దెబ్బలు చింతపండు గుజ్జు సరిపోతుందా సరిపోతుంది వాటర్ వేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకోవాలా ఆ చింతపండు గుజ్జు సరిపోయింది అన్నారు కదా అంటే పేస్ట్ లా కావాలా పేస్ట్ లా చూడండి సరిపోతుంది ఇంకొంచెం వేయండి సరిపోతుంది సరిపోతుంది ఇది మీ మసాలా అన్నమాట అంతేనా అంతే నీకేం ఇష్టం వండడం నేను బిర్యానీ వండుతాను బిర్యానీ ఇష్టమా ఇంకా ఏం స్పెషాలిటీ ఏమన్నా ఉందా మీ కుకింగ్ లో కాంటినెంటల్ అనో చైనీస్ అనో ఇంకా నేర్చుకోలేదండి ఇంకా నేర్చుకోవాలా ఓకే ఘీని యాడ్ చేసుకోవాలి ఓకే సో ఘీ రోస్ట్ కాబట్టి ఘీ కరివేపాకు కొద్దిగా ఓకే పేస్ట్ వేసేలా మనం మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్ ని వేసేసాం కదా కొద్దిగా ఉడికాక ఇది మష్రూమ్ కి వాటర్ అవసరం లేదు మష్రూమ్ లో వాటర్ ఆల్రెడీ ఉంటాయి కాబట్టి అవును అవును పెరుగు కూడా వేసాం ఎవాపరేట్ అయ్యేదాకా మనం చేసుకోవాలి చేసుకోవాలి చేసుకోవాలా సో మూత పెట్టాలా లేకపోతే అలాగే ఉంచి చేయాలంటారా ఇలానే ఉండను ఇలాగే ఉండాలి చూసినా కదండి మష్రూమ్ బాగా ఉడకాలంటున్నారు అది ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది ఇలాగ మనం చూద్దాం చిట్కా బాగా అలసటగా అనిపించినప్పుడు ఒంట్లో శక్తి లేదనిపించినప్పుడు వెంటనే బాగా పండిన అరటిపండును ఒక దాన్ని తీసుకుని తిన్నట్లయితే వెంటనే శరీరానికి తగిన శక్తి లభిస్తుంది తిరిగి ఉల్లాసంగా మన పనులు మనం చేసుకోవచ్చు చిట్కా చూసాం కదండి ఓకే అండి షెఫ్ గారు అయినట్టేనా అయినట్టే ఇప్పుడు కొంచెం మనం ఉప్పు యాడ్ చేసుకుందాం కొంచెం ఉప్పు తక్కువే అవుతుంది కదా దీనికి ఎక్కువ వేయకూడదు కదా అవునండి ఓకే నెక్స్ట్ మసాలాని యాడ్ చేసుకోవాలి మనం ముందుగా సిద్ధం చేస్తాం మసాలా ఇది ఎప్పుడైనా ఇంట్లో చేసి పెట్టారా చేసుకో బెల్లంని యాడ్ చేసుకుందాం బెల్లమా కొంచెం తీతిగా ఉంటుందా ఇది టేస్ట్ ని బ్యాలెన్స్ చేయడానికి అంటే పులుపుకా ఓ ఓకే ఆల్రెడీ తరిగి పెట్టుకున్నారా అన్ని డెకరేట్ చేసి సో దీనిలో నిమ్మకాయ పిండుకొని తింటే బాగుంటుందా ఆనియన్ తో ఓకే
కొత్తిమీరతో గార్నిష్, మిర్చి కూడానా? అరే వా, కారం ఇష్టమా నీకు? ఇష్టం. అందుకనే. ఓకే రెడీ. మష్రూమ్ ఘీ రోస్ట్ రెడీ. చూసారు కదా మష్రూమ్ ఘీ రోస్ట్ తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. మష్రూమ్ ఘీ రోస్ట్ తయారీ విధానం: ఒక బౌల్లో మష్రూమ్స్, పెరుగు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి కాసేపు పక్కన ఉంచాలి. ఒక పాన్లో ఎండుమిరపకాయలు, మిరియాలు, లవంగాలు, మెంతులు, ధనియాలు, జీలకర్ర వేసి అవి వేగనిచ్చి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. దీనిలో వెల్లుల్లి రెబ్బలు, చింతపండు గుజ్జు వేసి కొద్దిగా నీళ్లు పోసి మరోసారి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్లో నెయ్యి వేసి కరివేపాకు, మష్రూమ్స్ వేసి కాస్త వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, బెల్లం వేసి మరికొంచెం సేపు వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి వేడి మష్రూమ్ ఘీ రోస్ట్ రెడీ. టేస్టింగ్ టైం వచ్చేసిందో. షెఫ్ గారు, జూనియర్ షెఫ్, కాబోయే షెఫ్ చేశారు. ఓకే, ఘీతో మష్రూమ్, మష్రూమ్ ఘీ రోస్ట్, దీన్ని రోస్ట్ చేసి చేశారు. ఓకే, ట్రై, చాలా యమ్మీగా అనిపిస్తుంది. కొంచెం స్పైసీగా కూడా ఉంటుంది. యమ్మీ. ఇది యాక్చువల్లీ స్టార్టర్ కింద కూడా బాగుంటుందేమో అనిపిస్తుంది. తీసుకోవచ్చు. కొంచెం మనం అంటే స్పైసీ కొద్దిగా తగ్గించి, అంటే స్పైసీ లవర్స్కి ఓకే, లేదంటే కొంచెం పైన నిమ్మరసం అది పిండి వేసుకుని మనం తీసుకున్నా చాలా బాగుంటుంది, సూపర్గా వచ్చిందండి. సో అన్ని దాంట్లో యాడ్ చేసినవన్నీ కూడా బాగుంది. సో ఆ మష్రూమ్ కూడా కొంచెం జ్యూసీ జ్యూసీగా, కొంచెం వాటర్ వెజిటబుల్ కదా, అది బాగుంది, బాగా సెట్ అయింది. మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి కళాంజలి వారి గిఫ్ట్ వాచ్. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థాంక్యూ. ఇప్పుడు కార్వింగ్ టైం. ఓకే అండి, కార్వింగ్ లో ఏం చూపిస్తున్నారు? ఈరోజు ప్లేటింగ్ చూపిస్తున్నానండి. నిమ్మకాయ అలాగే టొమాటోతో. సో టొమాటోతో బటర్ఫ్లైస్ చేస్తున్నాం. ఓకే, ఓకే. సో ఒక్కో దాంట్లో మనకు నాలుగు వచ్చేస్తాయండి. సో లోపల వైపు నుంచి కట్ చేస్తున్నాం. ఇలా తిరిగేసేసుకోవాలి. ఇలా స్కిన్ పీల్ చేస్తాం కొంచెం. హాఫ్, క్వార్టర్ కన్నా కొంచెం తక్కువ, క్వార్టర్ అంటారా. ఇలా రబ్ చేస్తే బెండ్ అవుతుంది ఆ స్కిన్ అనేది. ఎడ్జెస్ట్లలో ఇవన్నీ కూడా మనకు ప్లేట్ గార్నిష్ అవి చేసుకోవడానికి బాగా యూజ్ అవుతాయి. ఇండివిజువల్గా మనం ఒక్కొక్క డిష్కి కూడా ప్లేట్లో సైడ్లో అంటే ఫుడ్తో పాటు కూడా పెట్టుకోవచ్చు అండి డెకరేట్ చేసుకోవడానికి. సో నిమ్మకాయ జస్ట్ రఫ్గా ఒక ఫ్లవర్ షేప్లో కట్ చేస్తున్నాను జిగ్జాగ్గా. సో కొంచెం డీప్గా కట్ చేస్తే మనకు గ్రైండ్ వచ్చేస్తాయి. ఓకే, బ్యూటిఫుల్. ఇది కొంచెం కనుపు తీసేస్తే నీట్గా అక్కడ కూర్చుంటుందండి. ఓకే, సో కార్వింగ్ రెడీ అండి. బాగుంది. ఇప్పుడు మనం చూద్దాం ఆ చిక్క. బట్టలపైన ఇంకు మరకలు పడ్డాయంటే ఒక పట్టాను పోవు, అవి పోగొట్టడానికి వాష్ చేసుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ చిట్కా ప్రయత్నించండి. కొద్దిగా నిమ్మరసం కానీ లేకపోతే టూత్ పేస్ట్ కానీ తీసుకొని ఇంకు మరక ఎక్కడైతే పడుతుందో ఆ ప్రాంతంలో అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచేసి ఆ తర్వాత డిటర్జెంట్తో వాష్ చేసినట్లయితే మరక శుభ్రంగా పోతుంది. ఇవాళ చేసిన వంటల్లోని పోషక విలువల సంగతి ఏంటో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. ఇప్పుడు
మనం చూసిన రెసిపీ దొండకాయ పల్లీ వేపుడు. మనము ఇందులో న్యూట్రిటివ్ వాల్యూ అనేది దొండకాయల్లో పెద్దగా ఏమీ లేకపోయినా ఒక సింపుల్ ఈజీగా డైజెస్ట్ అయ్యే వెజిటబుల్ కాబట్టి మనం ఇది మన డైట్లో ఇంక్లూడ్ చేసేటప్పుడు పల్లీలు వేస్తే టేస్ట్ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. ఈ రెసిపీని డీప్ ఫ్రై కూడా చేయలేదు కాబట్టి మనం పల్లీలు క్వాంటిటీ కొంచెం తక్కువ వేసుకొని ఇది మన రెగ్యులర్గా మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గోబీ పకోడీ. గోబీలో మనకి గుడ్ న్యూట్రియన్స్ ఉన్న క్యాన్సర్ ఫైటింగ్ ప్రాపర్టీ ఉన్నా కూడా దీన్ని డీప్ ఫ్రై చేశారు కాబట్టి ఇది మనం రెగ్యులర్గా ఒక వెజిటబుల్ లాగా యూజ్ చేయకుండా ఎప్పుడన్నా ఒకేజనల్గా ఒక పార్టీలో యూజ్ చేయాలి. మనకి క్యాలరీస్ అని ప్రోటీన్స్ అని ఈ రెసిపీలో మనకి ప్రోటీన్స్ అనేవి కొంచెం శనగపిండిలోంచి వచ్చినా కూడా కాలీఫ్లవర్ నుంచి వచ్చే స్పెసిఫిక్ క్యాలరీ డెన్సిటీ ఏమీ లేకపోయినా కూడా దీన్ని డీప్ ఫ్రై చేశారు కాబట్టి మనం స్మాల్ క్వాంటిటీ అంటే తక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా దానిలో ఫ్యాట్ ఫ్యాట్ కంటెంట్ క్యాలరీస్ చాలా ఎక్కువ వస్తాయి. రెగ్యులర్గా యూస్ చేస్తే మనకు కాలీఫ్లవర్ అనే వెజిటబుల్ మంచిది కాబట్టి మామూలుగా కూరలాగా యూస్ చేస్తే మనం ఎన్నిసార్లన్నా మన డైట్లో ఉపయోగించు. ఇంకొకటి ఏంటంటే థైరాయిడ్ ఇష్యూ ఉన్న వాళ్ళు కాలీఫ్లవర్ అనేది ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ డైట్లో వాడాలి, రెగ్యులర్గా వాడకూడదు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ ఆలు అలసందల కర్రీ. ఇందులో పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఉంది. కొంచెం ఆలు యూజ్ చేశారు కాబట్టి క్యాలరీ వస్తుంది, అలసందలు యూజ్ చేశారు కాబట్టి ప్రోటీన్ వస్తుంది. అలాగే మనం ఎప్పుడైతే పొట్టు ఉన్న పప్పు దినుసులు తీసుకుంటామో అందులో పీచు పదార్థం, ఎస్పెషల్లీ ఏదైతే కొలెస్ట్రాల్ తగ్గిస్తుందో షుగర్స్ని తగ్గిస్తుందో అలాంటి పర్టిక్యులర్ ఫైబర్ అనేది లభిస్తుంది కాబట్టి ఇది ఒక మంచి రెసిపీ. ఎవరైతే ఎప్పుడూ ట్రై చేయలేదో అది డెఫినెట్గా వన్స్ ఇన్ అ వైల్ మన డైట్లో ఇంక్లూడ్ చేయడానికి మనం డెఫినెట్గా ట్రై చేయాలి. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మష్రూమ్ ఘీ రోస్ట్. ఇందులో మేజర్ ఇంగ్రీడియంట్ అయితే మనము చూసేది మష్రూమ్స్. ఈ పుట్టగొడుగులు అనేవి ఒక ఈటబుల్ వెరైటీ కాబట్టి మనం ఇది క్యాలరీస్ కూడా ఎక్కువ ఉండవు. అలాగే మనము స్పెసిఫిక్ న్యూట్రియంట్ ఇందులో ఏది ఎక్కువ ఉంది, మనం ఎందుకు మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి అంటే చిన్న చిన్న న్యూట్రియంట్స్ ఏవైతే మన బాడీకి ఇంపార్టెంటో, ఫర్ ఎగ్జాంపుల్ పొటాషియం అనేది ఇందులో ఎక్కువ ఉంటుంది. అలాగే కొంచెం పీచు పదార్థం మనకి ఇందులోంచి ఎక్కువ దొరుకుతుంది. ఇది ఒక సింపుల్ డ్రై రోస్ట్ లాగా చేశారు కాబట్టి ఒక వెజిటబుల్ డిష్ లాగా కూడా వాడచ్చు. ఇది ఒక స్నాక్ ఐటెంలాగా కూడా ఎవరైతే లో క్యాలరీ స్నాక్స్ కోసం ఎత్తుకుతూ ఉంటారో వాళ్ళు ఇది డెఫినెట్గా ఇక ఈవినింగ్ స్నాక్ లాగా కూడా వాళ్ళ డైట్లో ట్రై చేయొచ్చు. చూస్తున్నారు కదండి, మరి మీరు కూడా ఈ వంటలన్నీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో మాకు రాసి చెప్తారు కదా. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్, 501512.